హాయ్ అండి, వెల్కమ్ టు గ్రాండ్ మాస్ కిచెన్ డైరీ. నేను మీ గౌత్మిని. ఈరోజు నేను మీకు చిన్న చేపల పులుసు చూపించబోతున్నానండి. అవి కూడా జల చేపల పులుసు. ఈ టైంలో ఎక్కువగా దొరుకుతాయి. ఈ టైంలో కాలువలు ఎక్కువగా వస్తాయి కదా, వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, కాలువల్లో ఎక్కువగా దొరుకుతాయి. వీటిలో ముళ్ళు అనేవి తక్కువ ఉంటాయండి, మధ్యలో ఒక్క ముళ్ళే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ జల్ల చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. అయితే వచ్చేయండి. ఈ జల్ల చేపల పులుసు తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 1/2 కేజీ జల్ల చేపలు తీసుకున్నానండి. వీటికి తల్లలో తోకలు తీసేసి బాగా క్లీన్ చేసి పెట్టినాను. వీటికంటే చిన్న సైజు కూడా దొరుకుతాయి, అవి అయితే ముళ్ళుతో సహా తినేసేయచ్చు అనమాట. ఆ చేపల పులుసు ఎలా తయారు చేయాలనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా కావాలనుకుంటే చూడొచ్చు. ఈ చేపలను ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం మ్యారినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1-2 స్పూన్ల కారము, 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1-2 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఈ చేపలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఉప్పు కారం అనేది పులుసు పోసాక మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చండి, పులుసు కాబట్టి ఎక్కువే పడుతుంది. ఇప్పుడు కర్రీ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను తెల్లదాకలో చేస్తున్నాను. చేపల పులుసు తెల్లదాకలో కానీ మట్టిదాకలో కానీ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో 50 గ్రామ్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేరుశనగ నూనె అయితే బాగుంటుందండి, నాన్ వెజ్ రెసిపీస్ వేటికైనా సరే ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది పులుసుకి. ఆయిల్ అనేది తేలాలండి, అప్పుడే పులుసు అనేది బాగుంటుంది. నూనె వేడెక్కాక కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి, మనకి గ్రేవీ బాగుంటుంది, అడుగు మాడకుండా కూడా ఉంటుంది. అదే పేస్ట్ వేసామంటే అడుగు మాడిపోయే అవకాశం ఉంటుంది, గ్రేవీ కూడా అంత బాగా రాదండి. ఎప్పుడైనా సరే చేపల పులుసుకి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే గ్రేవీ అనేది బాగుంటుంది, కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే 4-5 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగితేనే పులుసు అనేది బాగుంటుంది. ఒక పులుసే కాదండి, ఏ కర్రీ అయినా కూడా ఉల్లిపాయలు బాగా వేగితేనే బాగుంటుంది. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం చేపలను మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 కప్ కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి, చేపల పులుసులో కొత్తిమీర ఉంటే చాలా బాగుంటుంది, అందుకే నేను ముందే వేస్తున్నాను ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలియడం కోసం. ఫైనల్ గా ఇంకొంచెం వేసుకుందాము. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను గల్లుపు వాడతానండి, పులుసుల్లో గల్లుపు వాడితే బాగుంటుంది. ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 1-2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి, మరి ఎక్కువసేపు వేగనక్కర్లేదు. 2 నిమిషాల తర్వాత చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది, నాకైతే మంచి అరోమా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టిన చేపలను వేసేసుకోవాలి. అలాగే కొత్తిమీర కాడలు ఉన్నాయి నా దగ్గర, అవి కూడా వేసేసుకుంటానండి. ఇంత కొత్తిమీర వేసాం కదా, అప్పుడు వేయడం మర్చిపోయాను నేను. కాడలతో సహా వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి, కాడలు పడేయకండి. అవి కూడా వేసుకుంటే పులుసులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. కారం కూడా మనం ఆల్రెడీ ముందే వేసాం కాబట్టి చూసి చెక్ చేసుకుని వేసుకోండి, మీరు తినే కారాన్ని బట్టి, అలాగే ఎండుమిర్చిలో ఉన్న కారాన్ని బట్టి చూసి వేసుకోవాలి. అలాగే చింతపండు రసం కూడా వేసుకోవాలి. 1/2 కేజీకి 50 గ్రామ్స్ దాకా చింతపండు అనేది పడుతుందండి. నానబెట్టేసేసుకుని రసం తీసి పెట్టుకోవాలి. చింతపండు రసం వేసాక ఒకసారి ఇలా కలుపుకోవాలి, దాకా అటు ఇటు కుదుపుతూ కలుపుకోవాలి. గరిట పెట్టినట్లయితే విరిగిపోయే అవకాశం ఉంటుంది. 5 మినిట్స్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి. పులుసు కూడా మరీ ఎక్కువగా కాకుండా ఇలా కొంచెం తక్కువగా తీసుకున్నట్లయితేనే చేప ముక్కలకి పులుసు అనేది బాగా పడుతుందండి, లేదంటే నీరు నీరుగా అనిపిస్తుంది. చేప ముక్కలకి ఉప్పు కారం అనేవి కూడా అంత చక్కగా పట్టవు అనమాట, కొంచెం థిక్గా ఉండేటట్లే చూసుకోండి. ఇప్పుడు 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఇంకొక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. మనం గరిట పెట్టకుండా దాకనలా కుదుపుతూ కలిపామంటే మనకు చక్కగా కలుస్తాయి అన్నీ కూడా. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత చూద్దాము, మన చేపల పులుసు అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఆయిల్ అనేది చూడండి పైకి తేలుతుంది, ఇలా పైకి తేలాలన్నమాట, అప్పుడే మనకి చేపల కూర అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలినట్లయితే కర్రీ కూడా రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఇందులో 1-2 స్పూన్ల గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియో ఉంది, ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఒక చేపల కూర అనే కాదండి, వెజ్ నాన్ వెజ్ ఎందులో అయినా కూడా ఆ గరం మసాలా అనేది వేసుకోవచ్చు. అలాగే ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుని 1-2 నిమిషాలు ఉడికించుకుందాము. గరం మసాలా వేసాక ఎక్కువసేపు ఉడకనక్కర్లేదండి, 2 మినిట్స్ అయితే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే అండి, మన జల్ల చేపల పులుసు చక్కగా రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. అందులోనూ ముళ్ళు అనేవి చాలా తక్కువ ఉంటాయి, ఒకటే ముళ్ళు ఉంటుంది మధ్యలో ముళ్ళు, ఎవరైనా కూడా ఈజీగా తినొచ్చు. అందులో ఈ సీజన్లో బాగా దొరుకుతాయి. ఈ టైంలో మనకి పులపులగా కారం కారంగా కూడా తినాలనిపిస్తుంది కదా, వర్షాలు పడుతున్నాయి కదా, అందుకే మీకు దొరికినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి.
ఈ జల చేపల పులుసుకే కాదండి ఫ్రైకి కూడా బాగుంటాయి. అలాగే మనకు బయట బండి మీద చేపల పకోడీ అని దొరుకుతుంది కదా అవి కూడా వేసుకోవచ్చు అనమాట. ఏదైనా కూడా చాలా బాగుంటుంది. మరి ఈ రోజు మన రెసిపీ జల చేపల పులుసు మీకు నచ్చిందా? అయితే లేట్ ఎందుకు, వెంటనే ఒక లైక్ ఇచ్చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. గ్రాండ్ మాస్ కిచెన్ డైరీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసేయండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరో మంచి వీడియోతో మీకు అతని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది. అప్పటిదాకా బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.